నీలగిరి పులావ్ తయారు చేయడానికి నేను నీలగిరి పేస్ట్ తయారు చేసుకుంటాను. దానికోసం పచ్చిమిరపకాయలు, నాకు ఇష్టమైన వెల్లుల్లి, ఫ్రెష్ అల్లం ఇవన్నీ వేసుకొని తర్వాత మనకి రంగు గ్రీన్ కలర్గా రావాలి, ఫుల్ ఫ్లేవర్ ఉండాలి. అయితే మనకి ముఖ్యంగా ఆ పుదీనా, కొత్తిమీర ఏదైతే ఉందో ఇది మంచి ఫ్లేవర్ మన రైస్కి అందజేస్తుంది. దాంతోపాటు మనకి రంగు రావాలి అంటే పాలకూర. అయితే మనకి సువాసన అదంతా పుదీనా, కొత్తిమీర తీసుకొస్తుంది, కానీ మంచి కొంచెం గ్రీన్ కలర్ పెంచడం కోసం. ఎందుకంటే ఇంత రైస్ మనం తయారు చేసుకున్నప్పుడు లైట్గా గ్రీన్ కలర్ రావడం కోసం కొంచెం పాలకూర వేసుకున్నారనుకోండి, మీకు ఆ ఫ్లేవర్తో పాటు ఆ రంగు కూడా అదిరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే కనుక ఇందులో పచ్చి కొబ్బరి కూడా మీరు వేసుకోవచ్చు. ఆ పచ్చి కొబ్బరి కూడా మంచి సువాసన వస్తుంది. నేనైతే కొంచెం కొబ్బరి పాలు కూడా వాడి చేసుకోవచ్చు. ఈరోజు కొంచెం కొబ్బరి పాలు వాడి ఈ నీలగిరి కుర్మాని నేను తయారు చేస్తాను. దీంట్లో కొంచెం నీళ్లు పోసుకొని మనం దీన్ని పేస్ట్ తయారు చేసేసుకుందాం. మరీ ఎక్కువ కాదు, కొంచెం నీళ్లు పోసుకొని దీన్ని పేస్ట్ తయారు చేసుకోండి. మరి ఆ ఫ్లేవర్ ఈ వాటితో పాటు ఆ కొబ్బరి పాలు ఇచ్చే ఫ్లేవర్ భలే అద్భుతంగా ఉంటుంది. మీరు కొబ్బరి ముక్కలు వేసుకొని కొబ్బరి పాలు వేసుకున్నా చాలా బాగుంటుంది. ముందు దీన్ని పేస్ట్ చేసాం. నీలగిరి పేస్ట్ రెడీ అయిపోయింది. మనం నూనె వేసుకొని చేసుకుందాం. మన ఉల్లిపాయలు వేగడానికి ఫస్ట్ గరం మసాలా. మనకి ఇందులో మనం షాయి జీరా, యాలకులు, లవంగాలు, సోంఫు ఏదన్నా వేసుకోండి మీకు నచ్చింది. దీంట్లో ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని దీంట్లో వేసేసుకోండి. ఈ ఉల్లిపాయల్ని లైట్గా కలర్ రానిద్దాం, ఎందుకంటే మనకి ఫ్లేవర్ పెరుగుతుంది. మనకి చిట్టి ముత్యాలతో పాటు మనం బిర్యానీ చేసినప్పుడైనా ఎప్పుడైనా కానీ మనం ఆ ఉల్లిపాయలు కనుక లైట్గా మనము ఫ్రై చేసుకుంటే దాంట్లో టేస్ట్ మనకి మంచిగా పెరుగుతుంది. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి, ఎందుకంటే చికెన్లో కూడా నేను ఉప్పు నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నాను, బ్రైన్ చేసుకున్నాను. చికెన్ మనం ఎప్పుడైనా వేసుకునేటప్పుడు మనకి సాఫ్ట్గా ఉండాలంటే నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి చికెన్ పెట్టుకోండి. కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి దీంట్లో తక్కువ వేసుకోండి. మనం తర్వాత నీళ్లు రైస్ వేసే ముందు ఆ నీళ్లు ఉడుకుతున్నప్పుడు ఆ నీళ్ల రుచి తర్వాత చూద్దాం. స్లోగా ఈ ఉల్లిపాయల్ని కొంచెం వేగనివ్వండి. ఉల్లిపాయలు కొంచెం రంగు వస్తే ఆ ఉల్లిపాయల్లోని సువాసన బాగా పెరుగుతుంది. సో మరి ఈ చికెన్ ముక్కలు ఇందులో వేసుకుందాం. ఈ చికెన్ ముక్కలు వేసిన తర్వాత కొంచెం పసుపు లైట్గా. సో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేయక్కర్లేదు, ఎందుకంటే ఇందులో అల్లం వెల్లుల్లి రెండు వేసుకున్నాం. అయితే ఈ చికెన్ మనం వేసి కొంచెం సేపు వేగిన తర్వాత దీంట్లో నీళ్లు పోసి నేను చేయట్లేదు. నీళ్లు పోసామనుకోండి మనకి ఆ ఫ్లేవర్ ఈ చికెన్ నుంచి వస్తుంది ఫ్లేవర్, కానీ ఈరోజు నేను చికెన్ స్టాక్ వాడుతున్నాను. చికెన్ స్టాకు ఎంతో అద్భుతమైన ఫ్లేవర్ మన రైస్కి అందజేస్తుంది. ఇందులో ఈ చికెన్ స్టాక్ వేసేస్తాను. వేసి ఇప్పుడు ఆ ఫ్లేవర్ మరింత గొప్పగా అవుతుంది, ఎందుకంటే వేరే పనికిరాని చికెన్ బోన్స్ అన్నిటితోటి చికెన్ స్టాక్ తయారు చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఆ ఫ్లేవర్ అద్భుతంగా వస్తుంది, ఈ రైస్ మరింత గొప్పగా ఉంటుంది. ఇది వేసి ఇది ఉడుకుతున్నప్పుడు మళ్ళీ మనం తయారు చేసుకున్న మన నీలగిరి పేస్ట్ అట్లాగే కొబ్బరి పాలు కూడా ఇందులో వేసి తర్వాత రైస్ వేసుకుందాం. సో ఫస్ట్ ఈ స్టాక్, ఆ చికెన్ బోన్స్ బాయిల్ అవ్వనివ్వండి. చికెన్ మనకి సగం కుక్ అయిన తర్వాతే మనం మిగతా పేస్ట్ వేసుకుందాం. సో మూత పెట్టేసేయండి, దాన్ని స్లోగా బాయిల్ అవ్వండి. ఇప్పుడు మన చికెన్ కూడా మనకు కుక్ అవుతూ పర్ఫెక్ట్ ఉంది. ఇందులో మన నీలగిరి పేస్ట్, ఆ గ్రీన్ పేస్ట్ మనం ఇందులో వేసేసేయండి. ఇప్పుడు దీని రంగు మనకి ఆ నీలగిరి ఫ్లేవర్తో. కొబ్బరి పాలు మనకి రైస్ కుక్ అయిన తర్వాత వేసుకుందాం. ఇది వేసిన తర్వాత ఉప్పు మనం చెక్ చేసుకోవాలి, ఎందుకు మనకి ఇది సముద్రపు నీళ్ళల్లో ఉప్పుతనం అంత ఉప్పు మనకి దీంట్లో ఉండాలి. సో దానికి కావలసినట్టుగా కొంచెం ఉప్పు వేస్తాను. వేసి దీన్ని బాయిల్ చేసుకుందాం. ఆహా, ఇందులో కలిసిన తర్వాత దీన్ని చక్కగా కలిపి మరొక్కసారి మంచిగా బాయిల్ అయిన తర్వాత మరొక్కసారి ఉప్పు రుచి చూసుకోండి. ఎందుకంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఉప్పు కరెక్ట్గా వేయరు. ఇది ఒకసారి రైస్ రెడీ అయిన తర్వాత ఉప్పు వేయడం చాలా కష్టం. ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది. ఒక 2 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ మనకి ఎంత కావాలో అంత ఇందులో వేసుకొని కుక్ చేసుకుందాం. ఇప్పుడు చికెన్ మనకి సగం కుక్ అయింది, అంత అవసరం కూడా లేదు. ఇప్పుడు మన చిట్టి ముత్యాల రైస్ని
ఇందులో వేసుకుందాం. నీళ్లు పడకుండా కేవలం ఆ చిట్టి ముత్యాల రైస్ను మాత్రమే మనకి ఎంత కావాలో అంత వేసేసుకుందాం. ఆహా, మనకి ఒక కప్పుకి 2 కప్పుల చప్పున నీళ్లు మనం వాడతాం. అదే కనుక చిట్టి ముత్యాలు వాడేటప్పుడైతే 1 కప్పుకి 2.5 కప్పు నీళ్లు ఉన్నా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్లోగా దీన్ని మనకి ఆ రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా స్లోగా కుక్ అయిన తర్వాత మనకి చూడండి, ఆ వాటర్ అంతా చాలా మటుకు పీల్చేసుకుంటుంది మన చికెన్. ఇందులో ఆ వస్తున్న సువాసన భలే అద్భుతంగా ఉంది. కానీ అసలైన ఫ్లేవర్ మన ఈ కొబ్బరి పాలు. దీంట్లో పైన పోసేసుకుందాం. ఈ నీలగిరి కుర్మ రకరకాలుగా చేస్తారు. నాకు నచ్చిన స్టైల్ ఏంటంటే ఇలా, మీరు ఆ పేస్ట్ చేసినప్పుడు పుదీనా కొత్తిమీర పేస్ట్ చేసినప్పుడు దాంట్లో కూడా పచ్చి కొబ్బరి వేసి చేసుకోవచ్చు. కానీ నాకు ఇలా ఇష్టం. మూత పెట్టేసి స్లో మంటలో 4-5 నిమిషాల పాటు పెట్టండి, స్టవ్ కట్టేయండి, అంతే. మీకు మంచి ఫ్లేవర్ఫుల్ చక్కటి ఆ చికెన్ నీలగిరి పులావ్ రెడీ అవుతుంది. దీంతోపాటు మనం ఒక మంచి వెజిటేబుల్స్ అన్నీ, అంటే అన్నీ మీకు దొరికిన క్యారెట్, బీట్రూటు, లేకపోతే క్యాప్సికము, టమాటాలు అన్నీ కట్ చేసేసి మనం ఒక మంచి రైతా చేసుకొని దీంతో వడ్డిస్తే చాలా బాగుంటుంది. ఇది రెడీ అయ్యే లోపల మనం రైతా తయారు చేసుకొని వడ్డించుకుందాం. ఇక్కడ మనం రైతా తయారు చేసుకుందాం. నాకు కావలసిన వెజిటేబుల్స్ ఏమన్నా వేసుకోవచ్చు. కొంచెం నల్లుప్పు కూడా వేసాను, మామూలు ఉప్పు కూడా కొంచెం వేసి. దీంట్లో పెరుగు, మనకి రైతాకు కావలసినట్టు మనం పెరుగు చక్కగా బీట్ చేసేసుకోండి. ఆ బీట్రూట్ వేయడం వల్ల కొంచెం కలర్ ఆ ఆరెంజ్ క్యారెట్ నుంచి, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్నీ వేయండి. మన రైతా కూడా రెడీ అయిపోయింది. దీన్ని కూడా వడ్డించేసుకుందాం. ఇలా అన్ని రకాల వెజిటేబుల్స్ మనం వేసుకుంటే చాలా బాగుంటుంది. మన నీలగిరి పులావ్తో పాటు కోడిగుడ్డు కుర్మ, లేకపోతే వంకాయ కుర్మ అలాంటివి కూడా ఇచ్చుకోవచ్చు. ఇంకేంటి ఆలస్యం, వడ్డించేసుకుందాం. మరి అంత పర్ఫెక్ట్. ఆహా, చూడండి మనకి రైస్ లైట్గా, చూడండి కింద ఆ గ్రీన్ కలర్గా మనకి కింది వైపు వెళ్ళిపోయింది. మనకి ఆ ఫ్లేవర్స్ తోటి కలిపేసుకోండి 2-3 చికెన్ పీసులతో పాటు. ఆహా, చిట్టి ముత్యాలతో చేసిన రైస్ ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే తింటూ ఉంటే ఇలా నోట్లో కరిగిపోతూ సూపర్గా ఉంటుంది. మనకి వేడివేడిగా చేసుకొని ఈ చిట్టి ముత్యాలది వడ్డించుకున్నారనుకోండి, తింటుంటే ఆహా అంత అద్భుతం. నీలగిరి చికెన్ పులావ్ మనం చిట్టి ముత్యాలు వాడి చేసుకుంటున్నాం. ముందుగా మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అల్లము, పుదీనా, కొత్తిమీర, కొంచెం పాలకూర వేసి నీళ్లు పోసి పేస్ట్ చేసుకోండి. తర్వాత ఆండిలో కొంచెం నూనె వేసి హోల్ గరం మసాలా, ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు కుక్ చేయండి. ఇందులో చికెన్ ముక్కలు, పసుపు వేసి కుక్ చేసిన తర్వాత మనం చికెన్ స్టాక్ కూడా యాడ్ చేసి బాయిల్ అవ్వనివ్వండి. ఉప్పు అడ్జస్ట్ చేసుకుని ఇందులో మన నీలగిరి పేస్ట్, నానపెట్టుకున్న చిట్టి ముత్యాల బియ్యము ఉప్పుతో పాటు వేసి స్లోగా కుక్ చేసుకోండి. ఎప్పుడైతే తేమంతా పీల్చుకున్న తర్వాత చివరిలో కొంచెం కొబ్బరి పాలు వేసి మూత పెట్టండి. దీంతోపాటు వడ్డించుకోవడానికి మిక్స్ వెజిటేబుల్ రైతా తయారు చేసుకొని వేడివేడిగా వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.